భూపాల్పల్లి మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో జిల్లా యంత్రాంగం అధికారులు గైర్హాజరయ్యారు. భూపాల్పల్లిలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి, అయినా పట్టించుకునే వారు కరువయ్యారు. పట్టణ ప్రగతిలో కూడా ఎన్నో అవకతవకలు జరిగాయని, అధికారులు వస్తే మున్సిపాలిటీ పాలక వర్గాన్ని నిలదీస్తోందని, అధికారులు రాకున్నా మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఒకరు ఇద్దరు తప్ప అధికారులు ఎవ్వరూ రాలేదు. దీన్ని బట్టి చూస్తే అభివృద్ధి ఎటువైపు వెళ్తుందో ఒక్కసారి గమనించాలని. భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మరి వాస్తవానికి చెప్పాలంటే ఈ సమావేశానికి జిల్లా అధికారి ప్రతి ఒక్క శాఖ నుంచి జిల్లాధికారి అన్నట్టు రావాలి. వస్తేనే సర్వసభ్య సమావేశం పెట్టాలి, కానీ తూతు మంత్రంగా పెట్టి మరి పట్టణ ప్రగతి నిధులను దుర్వినియోగం చేసి మరి తూతు మంత్రంగా వాళ్ళకు వాళ్ళే చేసుకొని మరి ప్రతిపక్ష మరి మేము మాట్లాడితే మా గొంతును నొక్కి మాట్లాడనేక మా మైకులన్నీ బంద్ చేసి ఇలా చేస్తూ వాళ్ళ పబ్బం కడుక్కుంటూ పోతుందో, మరి ఇది ఎన్నో ఈ ఇంకా సాగుతున్నదో మరి జనాలు చూస్తున్నారు. మరి ఏ ఒక్క అధికారి రాండి, మరి ఈరోజు సర్వసభ్య సమావేశం ఏ విధంగా పెడతారు? ప్రతిసారి కలెక్టర్ గారు పదే పదే చెప్తుండ్రు, ఎమ్మెల్యే గారు పదే పదే చెప్పేటప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా రాకుండా ఇవాళ మీరు ఎట్లా పెడతారు? ఈ రకంగా చేసుకుంటూ పోతే ఈ అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది?